చిత్తూర్ జిల్లా మదనపల్ల మండలం ఆరోగ్యవరం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆరోగ్యవరం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి సభనుద్దేశించి ప్రసంగించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కన్నులుగా సీఎం జగన్ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. నారాయణస్వామి మాట్లాడుతూ, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన మదనపల్లిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించడం జిల్లాలోని పడమటి మండలాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. అనంతరం వర్చువల్లో సీఎం ప్రసంగం అనంతరం వర్చువల్గా శిలాఫలకాన్ని తెరతొలగించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఎంపీ రెడ్డప్ప, కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్యేలు నవాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఉండాలనేది మనం ఆలోచన చేయాలా? ఇంతకంటే పెద్దగా ఎవరు చేయలేదు. ఈ భారతదేశంలో ఎవరైనా ఒకసారిగా 16 మెడికల్ కాలేజీలు ఇచ్చిన చరిత్ర ఉందని అనుకున్నాను. మనం చాలా మంది ముఖ్యమంత్రులు చూసా, నేను కూడా 40-45 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. మరి 31.5 లక్ష ఇళ్ల పట్టాలు ఎవరైనా ఇచ్చారని అడుగుతున్నాను. మరి ఒకే సంవత్సరం 15,60,000 ఇళ్ళు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరైనా ఉన్నారని అడుగుతున్నాను. మదనపల్లికి కానీ సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా 50 రోజుల్లో మనం దీన్ని పెద్ద వరప్రసాదనిగా భావించవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎడల్పు చేసి అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4,400 కోట్లతో చేపట్టడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా వైడీకి కూడా ఒక 4,000 కోట్లు, ఈ రిజర్వాయర్లకు ఒక 2,000 కోట్లు, ఈ విధంగా సాగునీరుకి, ఆగునీరుకి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో మన ఇబ్బందులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా వారు మంజూరు చేశారని చెప్పి మనం ఎప్పుడు కూడా వారి కృతజ్ఞత అభావంతో ఉండాలని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నాను. ఇంకోవైపు ఈరోజు హాస్పిటల్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, టీచింగ్ హాస్పిటల్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే దాదాపు 100 ఎకరాలు. ఏ ప్రభుత్వం వచ్చినా పోరాడే పట్టణితో పనిచేసినా ఈరోజు మన నాయకుడు, నాయకుడు అంటే మీకు అందరికీ తెలుసు, ప్రజల నుంచి ఉద్భవించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మేనేజరు, వ్యవస్థలు మేనేజ్ చేసేవాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మన గౌరవనీయులు, మనందరి అభిమాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి పుత్రుడు మిథున్ రెడ్డి గారు, వారి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారంటే, ఈ 100-150 సంవత్సరాలకు ముందు కూడా మన పెద్దలు చింతల రామారెడ్డి చెప్పినట్టు ఇక్కడ టీబీకి సంబంధించినటువంటి హాస్పిటల్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన, ఇది చాలా వెనుకబడిన మన ప్రాంతం కాబట్టి మీరందరూ అదృష్టజాతకులే. మా నియోజకవర్గం వచ్చి, మా పార్లమెంట్ వచ్చి 7, ఇక్కడ పార్లమెంట్ వచ్చి 7, మనకు ఈ 7 పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా మిగిలిన పంచాయతీరాజ్ మినిస్టర్గా రాష్ట్రానికి పంచాయతీ మినిస్టర్ అయినా ఆయన కూడా ఈ 7 నియోజకవర్గంలో వస్తారు. మీరందరూ అదృష్ట జాతకులు. ఏది కావాలన్నా ఈ 2 సంవత్సరాల్లో మీకు కావాల్సినటువంటి అన్ని వసతులు. చాలా అదృష్టవంతులు. ఈరోజు మనం ఇంత పెద్ద ఎత్తున 475 కోట్లతో మెడికల్ కాలేజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈరోజు మనకు ఈ మదనపల్లికి ఇవ్వడం జరిగింది. మనమందరము చాలా అదృష్టంగా భావిస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలోపేతానికి పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకు జిల్లాలో బలమైన నాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఆశీస్సులతో ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఎంపీ గారి నుంచి ఈరోజు కొన్ని సహకారాలు, ఆశీస్సులు అందించి ఈ మెడికల్ కాలేజీ రావడం జరిగింది. అలాగే మదనపల్లి ఎంపీ గారు కూడా
కేంద్ర విద్యాలయ స్కూల్ కూడా శాంక్షన్ చేపించాం. వాళ్ళు కూడా ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం ఈరోజు ఏదైతే 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరి కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే పాటించారో రాష్ట్ర